నమస్కారం మై ఇండియన్ కలర్స్ యోగాకి స్వాగతం మనం ప్రతిరోజు లైఫ్ చాలా బిజీగా అయిపోయింది ఇవాళ రేపు చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళకి స్ట్రెస్ ఫీలింగు అదేవిధంగా బ్యాక్ పెయిన్స్ ఆర్థ్రైటిస్ సయాటికా ఇటువంటి అంటే మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇటువంటి వ్యాధులతో చాలామంది కూడా సతమతం అవుతున్నారు ఇటువంటి వ్యాధులను తగ్గించుకోవడానికి తరచు ట్యాబ్లెట్లు జేబులో పెట్టుకుని వేసుకోకూడదు అంటే వేసుకోవడం మానేసి ప్రతిరోజు క్రమం తప్పకుండా రెగ్యులర్గా మీరు యోగ సాధన కనుక చేసినట్లయితే మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి మనకి యోగాలో ఆసనాలు ప్రాణాయామాలు చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి. అయితే మనం ముందుగా మై ఇండియన్ కలర్స్ యోగాలో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి ఆర్థ్రైటిస్ ఉన్న వాళ్ళకి సయాటికా ఉన్న వాళ్ళకి ఏ విధమైన ఆసనాలు చేసుకుంటే ఉపశమనం పొందగలుగుతారు అనే దానిపైన ఈరోజు మీ ముందుకు నేను వచ్చాను. క్రమం తప్పకుండా రెగ్యులర్గా మీరు ఈ సాధన చేసినట్లయితే మోకాళ్ళ నొప్పుల నుండి చక్కటి ఉపశమనం పొందగలుగుతారు, ఆర్థ్రైటిస్ నుండి సయాటికా నుండి చక్కటి ఉపశమనం పొందగలుగుతారు. ఈ చేయబోయే ఆసనాన్ని చక్కగా శ్రద్ధ వహించి క్రమం తప్పకుండా రెగ్యులర్గా సాధన చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్న ఈ యోగాసనాలని చక్కగా ఏ విధంగా అయితే మీరు ఫాలో చేస్తారో రెగ్యులర్ క్రమం తప్పకుండా చేయండి. వజ్రాస్థితిలో మీరు కూర్చున్నట్లయితే ఈ వజ్రాస్థితిలో కూర్చున్నప్పుడే మీకు సగం మోకాళ్ళ నొప్పులు సగం కీళ్ళ నొప్పులు అదేవిధంగా అరుగుదల శక్తి ఇటువంటి ప్రాబ్లమ్స్ మొత్తం ఏదైనా ఉంటే ఇలా కూర్చోడానికి అలవాటు చేసుకోండి. మ్యాక్సిమం ఇలా కనీసం 10 నుంచి 15 మినిట్స్ కనుక మీరు కూర్చోగలిగితే మీకు ఉన్నటువంటి మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, సయాటిక్ కానివ్వండి, ఆర్థ్రైటిస్ కానివ్వండి, వ్యాధులు లేకుండా ఉన్న వాళ్ళకి వ్యాధులు రాకుండా ఉంటాయి, వ్యాధులు వచ్చి ఉన్న వాళ్ళకి వజ్రాస్థితిలో నెమ్మదిగా అలవాటు చేసుకుంటే మీలో ఉన్నటువంటి ఈ కాల్షియం ఏదైతే మీకు లోపం ఉంటుందో లేదా మోకాళ్ళ అరుగుదల శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ వజ్రాసనం వేయడం వల్ల చక్కటి ఫలితాలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వజ్రాస్థితిలో కూర్చుంటే ముందుగా కాళ్ళలో కదలికలు ఇచ్చి ఫస్ట్ మోకాళ్ళ నొప్పులు అంటే మోకాళ్ళు కాళ్ళలో కదలికలు ఎలా ఇవ్వాలి, బాగా మోకాళ్ళు అంటే నొప్పులు ఉన్నప్పుడు, యాంకిల్స్ పెయిన్స్ ఉన్నప్పుడు, లేదంటే అరికాళ్ళలో మంటలు ఉన్నప్పుడు, తిమ్మిర్లు వస్తున్నప్పుడు చేసే విధానం చిన్న సూక్ష్మాయం లాంటిది అనమాట. మనం ఇంట్లో కూర్చొని చక్కగా చేసుకునేది లేదంటే ప్రయాణం చేస్తే చక్కగా చేసుకునేది చాలా సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయండి. మన బాడీని అంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో మెయిన్ కాళ్ళు ప్రధానంగా ఉంటాయి. మనకి మన బరువు మొత్తాన్ని కూడా కాళ్ళపైనే మనం మోయగలగాలి. అటువంటి కాళ్ళకి మనం చాలా రోజు వ్యాయామాన్ని ఇస్తే వాటికి స్ట్రెంథనింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఒకసారి వజ్రాస్థితిలో కూర్చున్నట్లయితే ముందుగా రెండు కాళ్ళు ఇలా పెట్టేసి చక్కగా రెండు చేతులు వెనక్కి తీసుకొని ఈ టోస్ని ఇలా కదిలిస్తూ ఉండాలి. ఈ టోస్ని ఇలా కదిలిస్తూ ఉండండి ఒక కనీసం 10 టైమ్స్ 20 టైమ్స్ లేదా ఒక ఇలా చేసిన తర్వాత ఫుట్ని ఇలా ముందుకి వెనక్కి ఈ విధంగా చేసిన తర్వాత ఈ రెండు అరికాళ్ళని ఇలా జోడించుంచి నెమ్మదిగా ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేస్తూ ఉండాలి. క్లాక్ వైజ్ ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఒక 10 సార్లు లేదా 12 పరిమాణాలు కనుక మనం చక్కగా క్లాక్ వైజ్ చేసుకొని అదేవిధంగా రివర్స్ చేద్దాం అండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఎందుకనంటే క్లాక్ వైజ్ చేయాలి, యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. ఒక పక్క మనం ఒకే పక్క చేసి వదిలేస్తే మనకేమవుతుందంటే ఒక పక్కే మనకి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అలా కాకుండా రెండు వైపులా మనం చేసుకున్నట్లయితే రెండు వైపులు రెండు సైడ్ అంటే బౌత్ సైడ్స్ కూడా మనకి చక్కటి రిలాక్సేషన్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అవయవాలకి ఏదైతే మనకి ఎక్సర్సైజ్ ఒక పక్క కాకుండా మొత్తం కూడా అవుతుందన్నమాట సరఫరా కాలంలో. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ కొంచెం లెగ్స్ అపార్ట్ 1 ఫీట్ గ్యాప్ తీసుకొని ఇంకొంచెం వెనక్కి ఇలా చేతులు తీసుకొని ఈ మోకాళ్ళని ఇలా వెనక్కి లాగుతూ ఉండాలి. ఇలా ఒక 10 టైమ్స్ లేదా 20 టైమ్స్ ఇలా మన కన్వీనియంట్ టైం పట్టుకొని చక్కగా కూర్చొని చేసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా మనకి రోజు ఇలా చేసుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది మోకాళ్ళ నుంచి మనం ఏం రిలాక్స్ అవుతున్నాం, మనం అంటే మనకి ఇంతకుముందు ఎలా ఉంది, ఈ సాధన చేసిన తర్వాత ఎలా ఉన్నది మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇలా చూడండి, చక్కగా మోకాళ్ళు మాత్రమే మనం వెనక్కి ముందుకు లాగుతున్నాం. దీనిలో కూడా కౌంట్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు చేయాలి అనే విధానంగా, అంటే అలా ఆలోచించకుండా
కనీసం ఒక 30 seconds అండ్ 10 seconds అండ్ 20 seconds మినిమం 5 seconds రోజు చేయగలిగితే చిన్న చిన్నగా అలవాటు చేయిస్తాం మనం. చిన్నగా అలవాటు చేసుకోవచ్చు 5 seconds 10 seconds 10 నుంచి 30 అలా ఎంతసేపు చేసుకోవాలి, ఇలా ఫోల్డ్ చేసి ఉంచండి. రిలాక్స్ చేయాలి ఆ విధంగా ఫ్రీగా లెగ్స్ ఇలా చేయండి. కదలికలు ఇస్తూనే ఉండాలి కాళ్ళల్లో ప్రతిరోజు క్రమం తప్పకుండా. మనకి ఆకలిస్తే మన అంటే మన స్టమక్ కానివ్వండి, మన మన అంటే ఈ నాలుగు కానివ్వండి, ఇటువంటి మనకి టేస్ట్ని ఎలాగైతే ఇప్పుడు మనకి టంగ్ వచ్చేసి టేస్ట్ని ఎలా కోరుకుంటుందో, స్టమక్ వచ్చేసి ఆకలిని ఎలా కోరుకుంటుందో, మన శరీరం కూడా వ్యాయామాన్ని అలా కోరుకున్నట్లయితే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. అంతేగాని ఇష్టం వచ్చినట్టు తినేసి వ్యాయామం లేకుండా బాగా బరువు పెంచేసి కాళ్ళపైన వేటేస్తే మరి మోకాళ్ళ నొప్పులు, యాంకిల్స్ పెయిన్స్, మంటలు, తిమ్మిలు రాకుండా ఏమవుతాయండి. అందుకని మనం క్రమం తప్పకుండా రెగ్యులర్గా కాస్త కూస్త మన శరీరానికి కొంచెం వ్యాయామం, అది ఆసన ప్రాణాయామాలు కానివ్వండి, ఇంకా ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ కానివ్వండి, మనకుంటే చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు అదేవిధంగా రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి నెమ్మదిగా ఇలా ఫోల్డ్ చేసి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్ట్రైట్గా ఇలా వచ్చేసుకోవాలి. వన్ లేదా ఇలా పిడికిలు బిగించేసేయండి. పిడికిలు బిగించి ఇక్కడ లేదంటే ఒక పిల్లో కానివ్వండి, లేదంటే కొసిన్ కానివ్వండి, చిన్న ఏదైనా ఉంటే, లేదంటే ఒక టవల్ కానీ ఇలా పెట్టేసి ప్రెస్ చేస్తూ నెమ్మదిగా ఇలా డౌన్ చేస్తూ ఉండాలి. ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ 10 times చేసుకున్న తర్వాత మేము మరి ఒక 10 seconds అంటే 10 seconds లేదా 10 count అంటే 10 count చేసుకుంటూ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా కౌంట్ చేసుకున్న తర్వాత ఇలా రిలీజ్ చేస్తే ఇక్కడ మోకాళ్ళ దగ్గర ఏదైతే మనం బెంచ్ చేయలేకపోతున్నామో ఈ సపోర్ట్ ఉంటే దగ్గర రావడానికి మనకి కొంచెం అవకాశం ఉంటుంది అన్నమాట. సపోర్ట్ లేకపోతే తొందరగా ఫోల్డ్ చేయరు. పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి బాగా మోకాళ్ళ నొప్పులు ఉంటుంది, వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక క్వశ్చన్ లాంటిది ఏదైనా చిన్న పిల్లలు కానీ టవల్ కానివ్వండి, క్వశ్చన్ కానివ్వండి ఇలా పెట్టుకొని ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం దగ్గర చిన్న చిన్నగా దగ్గర రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని దగ్గరకు వచ్చే విధంగా ఉండడానికి మనం రోజు రెగ్యులర్గా క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ పిడికి బిగించేసి లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాం. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ 10 hold. చూసారు కదా ఇలా మన గ్యాప్ ఉంటే మనకి దగ్గరికి రాదు, ఇక్కడ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. దీన్ని ఇలా నొక్కుతూ ఉంటుంటే మనకి ఇక్కడ నీ దగ్గర ఉన్నటువంటి పెయిన్ ఏదైతే ఉంటుందో అది రిలాక్స్ అవుతూ ఉంటుంది, రిలీఫ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇలా కౌంట్ కూడా చేసుకోవాలి 1 2 3 4 5 6 7 8 9 10 స్లోలీ టాప్. ఇదే విధంగా మళ్ళీ ఒకసారి కదలికలు ఇవ్వాలి. ఇలా కదలికలు ఇస్తూ ఉంటే చక్కగా ఈ కదలికలు తప్పకుండా అవసరం అవుతుందండి ప్రతి ఒక్కరికి. కూర్చొని ఇవాళ రేపు వాకింగ్కి వెళ్ళకుండా ఇంట్లో ఎక్కువగా అంటే సిట్టింగ్ పోస్టర్లో ఉండి జాబ్ చేసుకునే వాళ్ళకి, అదేవిధంగా ఇంట్లో పెద్ద వయసు ఉన్నవాళ్ళు వీళ్ళు చక్కగా ఇటువంటి కదలికలు కనుక రెగ్యులర్ క్రమం తప్పకుండా ఇస్తే తప్పకుండా మీకు 100% ఉపశమనం ఉంటుంది అన్నమాట. అలా కాకుండా ఒకరోజు చేసి 2 రోజులు మానేసి అలా చేస్తూ ఉంటుండే ఏమవుతుందంటే పెయిన్స్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకని క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఉండండి, తప్పకుండా మీకు చక్కటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మైండ్ అండ్ కలర్స్ యోగాలో చిన్న విరామం.